Hi friends, welcome to my channel Dharani Ideas. Nenu mee Dharani. Ee roju pudina mokkani water lo pettadam ela, matti lo pettadam ela anedi nenu meeku chupistanu. Andari house lo manam matti teeskonni pettadam koncham kashtanga untundi. Individual house ankonde manam easy ga garden untundi, manam pettukovachchu. Apartment lo unde vallu ela pettukovali water lo anedi nenu meeku chupistanu. Subscribe my channel. ఈ రోజు నేను పుదీనా మొక్కని మట్టి లేకుండా పాట్ లేకుండా పెట్టుకోవటం ఎలా అనేది మీకు నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వేర్లు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నేను వాటర్ బాటిల్లో పెట్టాను. ఎలా పెట్టుకోవాలి అనేది మీకు నేను ఈ ఫుల్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి మంచి టిప్స్ నేను చెప్తాను ఎలా పెట్టుకోవాలని. మీరు ఇలా పెట్టుకోవడం వలన పుదీనా మొక్క మీకు లైఫ్ టైం యూస్ అవుతుందండి. మీరు హౌస్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చు పుదీనా మొక్కని. చూడండి, ఒక్కొక్క కాడ మీకు ఒక్కొక్క మొక్క అవుతుంది. మీకు తర్వాత కావాలంటే, మీకు ప్లేస్ ఉంటే మీరు కింద సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధరణి ఐడియాస్. నేను మీ ధరణి. ఈరోజు నేను పుదీనా మొక్కను వాటర్లో పెట్టడం ఎలా అనేది నేను చూపిస్తానండి. నేను పెట్టాను, మీకు కూడా నేను ఎలా పెట్టాను అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, నేను ఏమేమి పెట్టాను అనేది మీకు చూపిస్తున్నాను. వాటర్లో పెట్టుకోవడం ఎలా, మట్టిలో పెట్టుకోవడం ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. వాటర్లో పెట్టుకోవడం వల్ల యూసేజ్ ఏంటి, మట్టిలో పెట్టుకోవడం వల్ల మనకి యూసేజ్ ఏంటి, దేనివల్ల మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, బెనిఫిట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నేను చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్లో పెట్టాను, మీకు కనిపిస్తుంది. చూడండి వాటర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, వాటి రూట్స్ వేర్లు కూడా ఎలా వచ్చాయి అనేది కూడా కనిపిస్తుంది. ఫస్ట్ నేను ఈ బాటిల్లో పెట్టాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ సెకండ్ నేను మళ్ళీ ఈ బాటిల్లో పెట్టాను. చూడండి, ఈ బాటిల్లో పెట్టాను. ఈ బాటిల్లో కూడా ప్లాంట్స్కి వచ్చిన వేర్లు చూడండి, కనిపిస్తున్నాయి మనకి. చాలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి వేర్లు, చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఆకులు కూడా, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చాలా యూస్ఫుల్ ఉందండి ఇలా వాటర్లో పెట్టుకోవడం వల్ల. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు, మనకి ప్లేస్తో మనకి ప్రాబ్లం ఏముండదు. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు మనం ఈ ప్లాంట్. ఇలా వాటర్లోనే కదా, చూడండి ఇవి వచ్చేసి నేను మట్టిలో పెట్టానండి. చూడండి మట్టిలో పెట్టాను ఈ ప్లాంట్ వచ్చేసి, అన్ని ఈ పుదీనా మొక్కను వచ్చి నేను మట్టిలో పెట్టాను. చూడండి మీకు నేను ఇప్పుడు డిఫరెన్స్ చెప్తానండి, మట్టిలో పెట్టిన మొక్క ఎలా ఎదుగుతుంది, వాటర్లో పెట్టిన మొక్క ఎలా ఎదుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దాన్ని బట్టి మీరు మీకు ఏది బెస్టో చూస్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి పుదీనాని, తీసుకొచ్చిన వెంటనే మనకేంటంటే ఇలా వాటర్లో పెట్టడం వల్ల మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందండి. మనకి మట్టి తీసుకురావాలి, మనం పెట్టాలి అనేసి మనకి అంత మెయింటెనెన్స్ ఉండదు. ఎవరైనా ఏంటంటే మట్టి తీసుకొచ్చి పెట్టాలి కదా అని చెప్పేసి ఆలోచించి పడేస్తూ ఉంటారు మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి. నేనేంటంటే అలా పడేయకుండా తీసుకొచ్చి, వాటర్ బాటిల్ కదండి, అందరి హౌస్ల్లో ఉంటాయి ఇలాంటి వాటర్ బాటిల్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెంటనే లీఫ్స్ నేను మొత్తం కట్ చేసేసుకున్నాక మొత్తం వన్ లీఫ్ కూడా ఉంచలేదండి. నేను మొత్తం మార్కెట్ నుంచి ఏదైతే తీసుకొచ్చానో దాని లీవ్స్ అన్నీ నేను కోసేసుకున్నాను. లీవ్స్ అన్నీ తీసేశాక ఏవైతే
ఎంటీగా ఉంటుందో స్టెమ్ ఆ స్టెమ్ని మాత్రం నేను ఇట్లా వాటర్లో పెట్టానండి. వాటర్లో పెడితే నాకు ఇట్లా వేర్లు వచ్చాయి. నాకు వితిన్ టూ డేస్కి నాకు వేర్లు వచ్చేసాయండి. ఇలా వాటర్లో పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ప్లాంట్ కూడా. చాలా బెనిఫిట్గా, చాలా యూస్ఫుల్గా ఉంది. చూడండి, మీకు నేను చూపిస్తాను. ఈ ప్లాంట్ వచ్చేసి నేను పెట్టి 2 వీక్స్ అవుతుందండి. 2 వీక్స్ ఫస్ట్ ఇది పెట్టాను. 2 వీక్స్కి నాకు లీవ్స్ ఇలా వచ్చేసాయి. వేర్లు కూడా చూడండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే, వాటర్లో పెట్టడం వల్ల మనం ఎన్ని పుదీనా మొక్కలు పెట్టామో ప్రతి ఒక్క మొక్కకి లీఫ్ వస్తుందండి. ఏది చనిపోవటం అనేది, డ్రై అయిపోవడం, ఎండిపోవటం అనేది లేదు. ప్రతి ఒక్క ప్లాంట్కి లీఫ్ వస్తుంది చూడండి. మనకి మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు, జస్ట్ వాటర్లో పెట్టి అలా లీవ్ చేసేయడమే. 1 ఆర్ 2 డేస్కి వాటర్ అనేది లెవెల్ తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్లో మీకు కనిపిస్తుంది, ఈ వాటర్ లెవెల్ చూడండి, ఇక్కడికి ఉంది. వాటర్ లెవెల్ మనం చూసుకుని వాటర్ లెవెల్ తగ్గితే మనం వాటర్ ఫిల్ చేసుకోవడమేనండి. అంతకుమించి వీటికి మెయింటెనెన్స్ అనేది ఇంకా ఏమీ లేదు, లో మెయింటెనెన్స్. సో ప్లేస్ ఉన్నవాళ్ళు కానీ ప్లేస్ లేని వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇండివిజువల్ హౌసెస్ అయితే అందరికీ ప్లేస్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. అందరూ రకరకాల పూల మొక్కలు, ప్లాంట్స్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటారు. కానీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఏంటంటే చాలామందికి ఉంటుంది, పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది, పాట్స్ అవి పెట్టుకొని ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామందికి ఉంటుంది. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఇది మనం చిన్న ప్లేస్లో కూడా టీవీ పక్కన పెట్టుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకోసం నేను ఈ చిన్న బాటిల్లో వేసి చూపించాను చూడండి. చిన్న బాటిల్లో, ఇలా చిన్న బాటిల్లో వేసుకున్నవి మనం టీవీ పక్కనే డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా మన ప్లాంట్ చాలా బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మోరోవర్ లీఫ్ కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పేపర్ పెట్టాను. ఎందుకంటే మనం ఏదైనా ఇలా వెడల్పు తక్కువ ఉన్నది, చిన్నగా ఉన్నది తీసుకోవాలండి. తీసుకుంటే మనకి ఏంటంటే ఈ ప్లాంట్స్ అనేవి లోపలికి పడిపోకుండా ఉంటాయి, బాటిల్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి. మొక్కను పెంచుకోవడానికి ఇలా వెడల్పు తక్కువ లేని బాటిల్స్ మాత్రమే మనకి యూజ్ అవుతాయండి. జామ్ బాటిల్స్ అవి చూడటానికి లుకింగ్ బాగుంటుందని మీరు పెడతారు, కానీ దానివల్ల మనకి యూజ్ అనేది చాలా తక్కువ ఉంది, లీఫ్ అనేది సరిగా రాదు. ఏవైతే మనం పెట్టామో ఈ స్టెమ్ అనేది ఎక్కువ వాటర్లోకి వెళ్ళకూడదు, జస్ట్ బేసిక్ మాత్రమే కొంచెం దీంట్లోకి వెళ్తే ఏంటంటే మనకి వేర్లు అనేవి కిందకు వస్తాయి, మనకి లీవ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. స్టెమ్ మొత్తం మనం వాటర్లోకి పెట్టేస్తే మనకి లీవ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మనకి లీవ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. మొత్తం స్టెమ్స్ అన్నీ వాటర్లో ఉండటం వల్ల మనకి ఏంటంటే ఏ ఒక్క ప్లాంట్ కూడా డ్రై అనేది అవ్వట్లేదు, ఎండిపోవటం లేదు. దానివల్ల ప్రతి ఒక్క మొక్కకి ఆకులు వస్తున్నాయి. చూడండి, నేను చూపిస్తాను. నేను ఈ బాటిల్లో పెట్టినవన్నీ వితిన్ ఓన్లీ 3 వీక్స్ అయ్యిందండి. ఇది ఫస్ట్ పెట్టాను, ఇది సెకండ్ పెట్టానండి. ఈ గ్రీన్ బాటిల్ వచ్చేసి నేను సెకండ్ పెట్టాను, ఈ బాటిల్ వచ్చేసి నేను థర్డ్ పెట్టానండి. మొత్తం ఈ 3 బాటిల్స్ కూడా నేను పెట్టి 1-3 వీక్స్ అవుతుందంతే. 3 వీక్స్కి చూడండి నాకు ఎట్లా వచ్చాయి. 2 డేస్ నుంచి మీకు లీవ్స్ వచ్చేయడం స్టార్ట్ అయిపోతుంది. మీరు తీసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, లీవ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, నేను ఎందుకని అంటే బాటిల్లో పెట్టాను. బాటిల్లో పెట్టడం అంటే చాలామంది అనుకుంటారు బాటిల్లో మట్టేసి పెట్టడం అని. బాటిల్లో మట్టేసి పెట్టడం కాదండి, బాటిల్లో వాటర్ వేసి పెట్టడము. మట్టేసి పెట్టడం కన్నా వాటర్లో పెట్టడం వల్ల మనకి చాలా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఇప్పటి వరకు వాటర్ బాటిల్లో వాటర్లో వేసి పెట్టడం చూపించాను కదా మీకు, ఇప్పుడు నేను మట్టిలో వేసి పెట్టింది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, నేను ఇది పెట్టి 1.5 మంత్ అవుతుందండి. ఇది నేను పెట్టి సుమారు 1.5 మంత్ అవుతుంది ఈ మట్టిలో పెట్టి. ఇవి పెట్టి జస్ట్ 3 వీక్సే అవుతుంది. ఇవి పెట్టి వాటర్లో పెట్టినవి జస్ట్ 3 వీక్స్ అవుతున్నాయి అంతే. ఈ మట్టిలో పెట్టింది మాత్రం నేను వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది. చూడండి, 1.5 మంత్కి నాకు ఇట్లా వచ్చింది, లీవ్స్ అన్నీ ఇట్లా వచ్చాయి నాకు. మోరోవర్ ఏంటంటే అండి, ఇంకొక విషయం దీంట్లో మట్టిలో పెట్టడం వల్ల చూడండి కొన్ని ఇలా డ్రై అయిపోయి ఎండిపోతున్నాయి. ఇట్లా చూడండి, ఎండిపోతున్నాయి. అన్ని ప్లాంట్స్ పెట్టిన అన్ని ప్లాంట్స్కి లీవ్స్ రావు, ఓన్లీ కొన్ని ప్లాంట్స్ మాత్రమే బ్రతుకుతున్నాయి మట్టిలో పెట్టడం వల్ల.
కొన్ని డ్రై అయిపోతున్నాయి. కానీ వాటర్లో పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క మొక్కకి ఆకు వస్తుంది, ప్రతి ఒక్క మొక్కకి ఆకు వస్తుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. సో మనకి మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇలా మట్టిలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. మట్టి తీసుకురావాలి, పెట్టాలి. ఇలా మట్టిలో పెట్టిన వాటికి ఏంటంటే పురుగులు అవి పడతా ఉంటాయి, కొంచెం ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇలా వాటర్లో అయితే మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండదు, మనకి ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు గట్టా ఉంటారు కాబట్టి మనం ఇలా మట్టిలో పెట్టిన ప్లాంట్ కూడా తీసుకొచ్చి హౌస్లో పెట్టుకోలేము ఇండోర్లో. ఇలా వాటర్లో పెట్టుకున్న ప్లాంట్ అయితే మనం ఈజీగా ఇండోర్లో కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చండి. నేను ఇట్లా ఫోర్ పెట్టుకున్నాను కదండి మొక్కలు, నేను చూడండి 3 బాటిల్స్లో పెట్టుకున్నాను, ఒకటి మట్టిలో పెట్టుకున్నాను. నేను అసలు ఇలా పెట్టుకున్నప్పటి నుంచి కూడా నేను బయట కొనటం అనేది మానేసాను. నేను 2-3 వీక్స్ అయింది అన్నాను కదండి, 3 వీక్స్లో నేను ఫస్ట్ వీక్ లీవ్స్ కట్ చేసేసుకున్నాను. నేను ఫస్ట్ వీక్ అయ్యేసరికి ఏవైతే లీవ్స్ వచ్చాయో అవి నేను కట్ చేసుకొని కర్రీస్లో యూస్ చేసేసుకున్నాను. మళ్ళీ 1 వీక్ తర్వాత నెక్స్ట్ 2 వీక్స్లో వచ్చిన లీవ్స్ అండి. ఈ 2 ప్లాంట్స్కి జస్ట్ 2 వీక్స్లో వచ్చిన లీవ్స్ ఇట్లా ఉన్నాయి చూడండి. నేను మీకు చూపిద్దామని నెక్స్ట్ ఇంకా నేను కట్ చేయలేదు చూడండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఇంకా బయటకు వెళ్ళి మార్కెట్లో పుదీనా కొనాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. ఎప్పటికప్పుడు మనం మన ప్లాంట్స్వే మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మజ్జిగ కలుపు, సమ్మర్ ఉంటుంది కదండి, సమ్మర్లో ఏంటంటే చాలామందికి మజ్జిగలో వేసుకునే అలవాటు ఉంటుంది, దానికి కూడా యూస్ చేసుకోవచ్చు, షర్బత్తుల్లో యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా తెలియదు ఏముందండి, పుదీనా వల్ల పుదీనా చట్నీ చేసుకోవచ్చు. ఇంకా అన్నిటిలో గార్నిషింగ్కి, కర్రీలో గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ మనం మార్కెట్కి వెళ్తాం కానీ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేస్తాము, ఇలా పుదీనా అవి తీసుకోవడం మర్చిపోతాము, అంత ఐడియా ఉండదు, మర్చిపోతూ ఉంటాము. ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఈజీగా హౌస్లోనే ఉంటుంది, మనం అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. మనం మార్నింగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 5-10 లీవ్స్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూడండి ఇవి మొత్తం పెట్టుకున్నాం కదా మనం, మొత్తం చూడండి దీంట్లో ఒక 10-15 ప్లాంట్స్ ఉంటాయి, దీంట్లో ఒక 10-15 ప్లాంట్స్ ఉంటాయి. అలా ప్రతి దాంట్లో చాలా ప్లాంట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలి, మీ దగ్గర ప్లేస్ ఉంది, మీరు మట్టిలో పెట్టుకుంటాము అంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకోవచ్చు, మీకు అప్పుడు ఇంకా చాలా ఎక్కువ లీవ్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ప్లేస్ లేని వాళ్ళ కోసం అయితే నేను ఇలా బాటిల్లో చూపిస్తున్నా, ఇది కూడా చాలా మంచి ఐడియా కదా. ఇదేంటంటే బాటిల్లో పెట్టుకోవడం వల్ల మీరు ఒక 2-3 బాటిల్స్లో పెట్టుకుంటే చాలండి, ఇంకా మీరు అసలు పుదీనా కొనాల్సిన అవసరమే ఉండదు. అసలు మీకు ఏంటంటే ప్లేస్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉంటుంది. మీరు తర్వాత లేదు బాటిల్లో వద్దు, మేము బయట మట్టిలో పెట్టుకుంటామన్నా ప్లాంట్స్ తీసి పెట్టుకోవచ్చు, చాలా బాగా బ్రతుకుతాయి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. చూడండి ప్రతి ప్లాంట్కి కూడా లీవ్స్ బాగా ఉన్నాయి. అండ్ రూట్స్ చూడండి, వేర్లు కూడా చాలా బాగా ఉన్నాయి, మీకు కనిపిస్తుంది చూడండి రూట్స్ దీంట్లో వాటర్ అండి. మీరు 1 మంత్కి ఒకసారి మొత్తం వాటర్ తీసేసి వాటర్ ఫిల్ చేసుకుంటే చాలు. 1 మంత్ కూడా అవసరం లేదు, 2-3 మంత్స్కైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడైతే వాటరు మనకి కలర్ చేంజ్ అయ్యి బాగాలేదు అనిపించినప్పుడు మనం వాటర్ చేంజ్ చేసుకోవాలండి. వాటర్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ మనకి ప్లాంట్ చాలా బాగుంటుంది. చూడండి ఈ బాటిల్ చూడండి, మీకు నేను చూపిస్తున్నాను ఈ బాటిల్ చూడండి, వాటర్ ఏ కలర్లో అయిపోయినాయో కింద బాటిల్లో. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ని రిమూవ్ చేసేసుకొని ఈ వాటర్ పంపేసుకొని వేరే వాటర్ మనం మళ్ళీ మంచి వాటరు ఫిల్ చేసుకోవాలండి. చూడండి ఈ వాటర్ కలర్ చూడండి ఎట్లా అయిపోయిందో మీకు నేను చూపిస్తాను. వంచేయాలన్నారు కదా అని చెప్పి ప్లాంట్స్ అన్ని ఇలా పైకి తీసేయొద్దు, తీసేసి ఫిల్ చేయొద్దు. అలా చేయటం వల్ల మళ్ళీ వేర్లు కట్ అయిపోయి ప్లాంట్ అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎండిపోతుంది ప్లాంటు. అలా తీయొద్దండి, మీకు నేను చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలి, మళ్ళీ వాటర్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది. చూడండి ఏదన్నా బౌల్ తీసుకొని దానిలోకి ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఇలా వంచండి, అంతే, ఇలా వంచండి. మీరు వంచితే చూడండి వాటర్ అంతా వచ్చేస్తున్నాయి మనకి, ప్లాంట్ ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు, జస్ట్ వాటర్ మాత్రం మనకు వచ్చేస్తుంది. ఇలా వంచేసుకొని మొత్తం బాటిల్ అంతా మనం వాటర్ అంతా ఇట్లా తీసేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలండి బాటిలు. మనకి ప్లాంట్ చూడండి ఏం డిస్టర్బ్ అవ్వలేదు, ప్లాంట్ అలానే ఉంది మనకి ప్లాంట్.
చూడండి మనకు ప్లాంట్ వచ్చేసి ఏమీ డిస్టర్బ్ కాలేదు, మనకు ప్లాంట్ అలానే ఉంది. వాటర్ మాత్రం రిమూవ్ అయిపోయింది, వేస్ట్ వాటరు. మనం దీనిలో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ జస్ట్ రోజు మనం వాటర్ వేస్తాం కదా, ఇట్లా వేయాలండి రోజు వాటరు. చూడండి నేను వేస్తున్నాను, ఇట్లా ఫిల్ చేయాలి వాటరు. చూడండి నేను ఫిల్ చేస్తున్నాను, ఇట్లా ఫిల్ చేసుకోవాలి రోజు వాటరు. ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏముండదు. మీరేంటంటే చూడండి, ఇంకా నాకు ఇన్ని ఫోర్ ప్లాంట్స్ నేను పెట్టుకోవడం వల్ల నాకు అసలు పుదీనా కొనాల్సిన అవసరం కూడా పడట్లేదండి. చాలా లీఫ్ ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి నేను చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఇంత ఫ్రెష్ లీఫ్ అనేది మనకి దొరకదు. చూడండి ఎంత ఫ్రెష్ ఉంది లీఫ్. చూడండి ఫ్రెండ్స్, నా ఐడియా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే నాకైతే ఏ ప్రాబ్లం లేదండి. ఇలా వాటర్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగా గ్రో అయ్యింది ప్లాంట్. ఇది ఇండోర్గా ఎక్కడైనా డెకరేషన్ కింద పెట్టుకున్నా ప్లాంట్ చాలా బాగుంటుంది. డెకరేషన్గా చాలా ఏంటంటే గ్రీన్ గ్రీన్గా ఉందండి, చాలా లీఫ్ చాలా గ్రీన్గా ఉంది. దానివల్ల ఏంటంటే చాలా లుకింగ్ వస్తుంది ప్లాంట్ చూడటానికి కూడా. మీకు ఇలా వాటర్ బాటిల్లో పెట్టుకోవటం అది బాగాలేదు, నీట్గా లేదు అని మీకు అనిపిస్తే, మీ దగ్గర ఏదైనా గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ బాటిల్స్, ఇట్లా గ్లాస్ బాటిల్స్ తీసుకోండి. కాకపోతే ఇట్లా ఇక్కడ ఉన్నదైతే వెడల్పు అనేది తక్కువ ఉండాలి. ఇక్కడ ఉన్నది మనం చూడండి నేను చూపిస్తున్నాను, మీరు ఇది వెడల్పు ఉన్నది ఎక్కువ తీసుకుంటే ప్లాంట్స్ అనేవి వాటర్లో మునిగిపోతాయి. దానివల్ల మీకు ప్లాంట్ అనేది సరిగా ఎదగదు, లీఫ్ అనేది కూడా సరిగా రాదు. మీరు ఇండోర్లో పెట్టుకుంటాము మాకు మంచిగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు, లేదా ఇలాగే బాటిల్లో తీసుకొని. ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండి డెకరేషన్ చేసుకోవడానికి, ఇలా మీరు బాటిల్ని డెకరేషన్ చేసుకొని అయినా మీరు ఇండోర్లో పెట్టుకోవచ్చు అండి, చాలా అందంగా ఉంటుంది. మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ కింద పెట్టుకుంటే, చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి, నా ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేస్తే నేను చూస్తాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నేను చెప్పేది వేరే వాళ్ళకి యూజ్ అయ్యింది అని చూసి నాకు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.